గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను హైదరాబాద్ రాచకొండ ప్రాంతాలకు తరలిస్తున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 లక్షల విలువ గల 3 లీటర్ల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ కేసులో ఈ 3 నిందితులు ఉన్నారు. దాంట్లో ఒకరు కస్టడీలో ఉన్నారు, అజ్మీర్ సూర్యనాయక్. అతను రైట్ వయా సుక్మా మోటార్ సైకిల్ ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. సారీ, ఇది మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ కేసులో 3 లీటర్ సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా హైలీ కన్సంట్రేటెడ్ ఫార్మ్ ఉన్నది. ఎస్టిమేటెడ్ కాస్ట్ దాంట్లో 35 to 40 lakhs వరకు ఉన్నది. గాంజా తీసుకురావటం కష్టంగా అయింది కనుక వీళ్ళు ఈ కొత్త దాంట్లో ఎంఓపి తీసుకొచ్చారు. ఇతను దాంట్లో ఉన్నటువంటి మొదటి అక్యూజ్ సూర్యనాయక్, అతనికి బాగా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. యాక్చువల్గా అది ఎంఏ బిఎడ్ చదివారు. అంతకుముందు ఒక కంపెనీలో కూడా పనిచేశాడు ఈ వెరిఫికేషన్ పర్పస్కి. కానీ మొదటి నుంచి కొద్దిగా ఈ క్రైమ్ వైపు అలవాటు కాబట్టి ఈ అంతకుముందు 5 లీగల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 3 కేసెస్ ఎక్సైజ్ కేసు అయిపోయిన తర్వాత ఇతను పీడిఎఫ్లో కూడా పంపడం జరిగింది. ఎస్బీఆర్ సూర్యనాయక్ 1 కిలో. దాని తర్వాత ఇది సో పీడి యాక్ట్ కేసెస్లో నుంచి బయట రాగానే ఒక రామోని వ్యక్తితో పరిచయం అనగానే మీరు ఇది ఐడి మానేసి ఈ గాజెట్ దానికి వస్తే బాగుంటుంది అని వాళ్ళకి ఇద్దరు కుమ్మకయ్యారు. ఇంకొకరు లక్ష్మణ్ని కూడా దాంట్లో తీసుకున్నారు. దాని తర్వాత భయా సుక్మా మల్కాంగిరి భద్రాచలం సుక్మా మల్కాంగిరికి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక సోర్స్ని కాంటాక్ట్ అయ్యారు. సోర్స్కి పేరు ప్రస్తావనకి నేను చెప్పడం లేదు. రేషన్ ఉందా ఉంటే కూడా కొద్దిగా ఎస్కేప్ చేయండి, బికాజ్ వీ బట్ అరెస్ట్ హిమ్. అది 3 లీటర్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ అతను వాళ్ళు ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ 1:3 రేషియోలో డైల్యూట్ చేసేసి అమ్మాలనేది వాళ్ళకి కానీ ఉంటే ఈ క్రమంలో మనం ఎస్ఓటీ 1 ఇది ఎలా ఉంటుంది, లోకల్ పోలీస్ ఆలయ పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. మిగతా ఇద్దరు వాళ్ళ కోసం కూడా మనవరకు ఎదుర్కొన్నారు. అతి త్వరగా వారికి కూడా మనం క్లూజ్ ఉంటాయి అప్పటికోసం. సో ఇన్ దిస్ కేస్ ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే హెయిర్ ఆయిల్ యాజ్ కంపేర్ టు గాజా ఇస్ వెరీ వెరీ హైలీ కన్సన్ట్రేటెడ్ కాస్ట్లీ అండ్ చిన్న దాంట్లో కూడా ఎంత క్వాంటిటీ ఆల్మోస్ట్ 35 లాక్స్ పైన ఉన్నది. సో ఇలాంటి ఉండటం వల్ల ఈ కేసెస్లో కూడా మన పూర్తిగా నిఘా పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏది మోడల్స్ ఆఫ్ రెండింగ్లో చేంజ్ చేస్తారు దాన్ని కూడా మనం దర్శపెట్టాం. 2 కేసులో కూడా గాజా సీజరే, కానీ కొద్దిగా దాంట్లో కొంత కోణం ఏంటి అంటే ఈ గాజా సీజర్ కేసులో 5 కిలోగ్రామ్స్ గాజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు పేర్మల రజనీకాంత్ మరియు మొహమ్మద్ సమీర్, ఆ ఇద్దరు అక్యూజ్డ్ ప్లస్ ఇంకా ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వారు కూడా పెద్ద పెద్ద క్వాంటిటీలలో సీజర్ అవుతుంది కనుక ఎక్కువ మందిని ఆ గ్యాంగ్లో కలుపుకొని ఈచ్ వ్యక్తి 1 to 2 kg మాత్రం తీసుకురావాలన్నది ఆ ప్లాన్తో చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా రజనీకాంత్ అండ్ సమీర్కి హిస్టరీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. అంతకుముందు వీళ్ళు దొంగతనం చేసేవారు. ఈ సమీర్కి చెప్తే వాళ్ళు ఒక 379 కేసు కూడా ఉన్నారు మెడికల్ అంటే దొంగతనం. తర్వాత ఒక హౌస్ బ్రేకింగ్ అంటే ఇల్లులో పోయి దొంగతనం చేయడం దుర్గాపల్లి కేసులో ఉన్నాడు 2022లో. మరియు అట్లాగే రజనీకాంత్ గురించి చూస్తే ఈ రజనీకాంత్ అంతకుముందు ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ కేసులో ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు కూడా దానికి ముఖ్య కారకులు. వాళ్ళు అక్కడ పోయి
సోర్స్ తో కాంటాక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మూడు సైకి దొంగతనం చేశారు రాజకొండ నుండి. ఈ మూడు సైకి దొంగతనం చేయడం జరిగింది. అది దొంగతనం చేసిన మూడు సైకి తీసుకొని ఆల్ ద వే అక్కడ దాకపోయి ఈ ఫైవ్ కిలో గ్రామ్స్ క్వాంటిటీ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఇంకా ఎదుటి కలుపుకొని ఈచ్ పర్సన్ 1 to 2 kg మాత్రం తీసుకురావాలని ఆ ప్లాన్ తో మనం పట్టుకున్నాం. ఓకే, దాంట్లో ఈ అజ్మీర్ రజనీకాంత్ సమీర్ కి వయసు ఇతను ఇక్కడే కలిపిస్తాను. అజ్మీర సూర్య నాయక్ అంతకుముందు మేము చెప్పినాము పీడియాక్ట్ నుంచి బయట రాని అంతకుముందు వీళ్ళు ఆ కేసెస్లో ఉంటే ఎక్సైజ్ కేసెస్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ హెచ్ వాళ్ళకి ఇస్తాడు. మరి 1 kg 2 kg 100 ml కూడా రాదని చెప్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో అవేర్ దట్ రఫ్లీ 5 kg ఒకసారి ఎవరో ఒకరు చెప్పారు 5 kg అది చేస్తే రిఫైన్ చేస్తే 100 to 200 ml వస్తారు. సార్ ఈ బాటిల్ ఎంతగా అమ్ముతారు సార్ వాల్యూ ఆ చిన్న బాటిల్ మొత్తానికి టోటల్ అదేసి అది కన్సన్ట్రేట్ ఫామ్ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రకమైన ప్యాకింగ్ చేసిన తర్వాత టోటల్ రఫ్లీ మనం చూస్తే ఈచ్ 100 ml అట్లీస్ట్ అది 1 lakh లాగా ఉంటుంది. అండ్ దిస్ దాంట్లో ఇది తక్కువ ఉంది 100 ml లేదు కదా 5 ml. సో 5 ml యూజువలీ దే గివ్ ఫర్ 7,000, 10,000, 5,000 ఆ రేంజ్లో ఎలా ఉంటే అలా. సార్ ఎవరు యూజ్ చేస్తారు సార్ ఎక్కువ అది? యాక్చువల్గా గాంజా యూజ్ చేసేవారు కొందరు హెచ్ ఆయిల్ కూడా వాడతారు. బట్ ఈ రెండు కూడా కన్సంప్షన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నాయి. గాంజా మీకు తెలుసు దాంట్లో జనరల్గా సిగరెట్లో కానీ దాంట్లో చేసేసి స్మోకింగ్ రూపంగా వాళ్ళు చేస్తారు లేకపోతే హుక్కాలు. ఇది అయితే ఇది డైరెక్ట్ ఓరల్గా కన్సంప్షన్ చేస్తారు. సో బట్ అంతకు ముందు కూడా గతంలో కూడా మేము చూసాము చాలా చోట్లలో 100 ml 200 ml అండ్ చిన్న చిన్న ఈచ్ ప్యాకెట్ జనరీ 5 ml 10 ml చేసే ఉంటారు. సార్ గంజాయి వాడే వాళ్ళు ఇంత కాస్ట్ వాడగలుగుతారా సార్? గంజా అంటే చాలా తక్కువ రేటుతో వాడే వ్యక్తులు. అవును, కానీ ఇది 5 ml ఒక వ్యక్తి వాడాలి కొంచెం అతి చిన్న దాంట్లో మిక్స్ చేసుకొని అది ఎఫెక్ట్ అంత పడుతుంది. అమౌంట్ చాలా ఎక్కువ ఉంది కదా సార్ 7,000 అమౌంట్ తీసుకొని దాని అంత చేయలేడు అనుకుంటా సార్. ఇప్పుడు గంజాయి తాగాలి చాలా లిటిల్ లిటిల్ బిట్గా వాడుతూ ఉంటారు. అట్లా కాదు, అదర్వైజ్ మీరు గాంజాకి రేట్ కూడా తీసుకుంటే ఒక కేజీ 20,000 ఉంటుంది కదా. సో ఈచ్లో ఉన్న వాళ్ళు గాంజాలో జనరల్గా 10 గ్రామ్ ప్యాకెట్లో అమ్ముతారు. అర్థమైంది సార్? సో జనరల్గా ఆ రేట్ ఉంటుంది. అండ్ దిస్ ఫర్ ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ ఒక వ్యక్తికి 2 ml 3 ml చాలు మహా చాలు. సార్ ఇది వాడే కస్టమర్ డిఫరెంట్గా ఉండొచ్చేమో అనే అనుమానం సార్. ఆ విషయంపై ఇంకా మనం కొద్దిగా ఎగ్జామినేషన్ చేస్తున్నాము. బట్ వన్ థింగ్ నాకు ఖచ్చితంగా తెలుసు, గాజా వాడేవాళ్ళు కొందరు కస్టమర్స్ హెయిర్ ఆయిల్ కూడా పూర్తిగా పరిచయం కలిగి ఉంటుంది, మెథడ్ తెలిసి ఉంటుంది, వాళ్ళు హెయిర్ ఆయిల్ కూడా వాడతారు. అసలు ఈ వ్యాపారం లేనికి ఓన్లీ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళు ఒక డిఫరెంట్ కస్టమర్ బేస్ కన్స్యూమర్ బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నిందితుడు ఈ వ్యాపారంలో ఎప్పటి నుంచి వచ్చాడు సార్? ఇప్పుడు కానీ ఇంత మునుపు సార్ ఇంత క్వాంటిటీ తెచ్చాడంటే అతని కింద ఒక ఎవరైనా ఉండ వచ్చి దాంట్లో అజ్మీర సూర్యనాయక్ తన హిస్టరీ చెప్పాము. పీడిఏ గురించి 4 months బయట ఇచ్చారు. బట్ ఒక రాము ఉన్నారు ఎనదర్ పర్సన్ ఇస్ ఇప్పుడు మీకు రెస్పెక్ట్ కూడా వచ్చింది లక్ష్మణ్ అని. సో ఇది మన మొత్తానికి గాజా
ట్రాన్స్పోర్టేషన్ మీద, కన్సంప్షన్ మీద, ఇది వ్యవహారం మీద మనం ఫోకస్ పెట్టిన తర్వాత ఒకసారి కూడా వాళ్ళు ఇప్పుడు పెద్ద క్వాంటిటీ తీసుకురావటం లేదంటే ఏదో వాళ్ళు ఏమో మార్చుకొని ఉంటారు, తన పని విధానం మార్చుకొని ఉంటారు, లేకపోతే వారి ట్రాన్సిట్ పూర్తి మార్చుకొని ఉంటారు. దీని మీద కంటిన్యూస్ గా మనం ఎస్ఓటీ వర్క్ చేస్తుంది. Please like, share and subscribe.